సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామన్న టిఆర్ఎస్ ప్రభుత్వ హామీ అటకెక్కింది. అటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాక ఇటు సొంతంగా కట్టుకుందామంటే డబ్బులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్ ట్రబుల్ ఇస్తోంది. ఓ వైపు పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు, మరోవైపు ఇళ్ల నిర్మాణానికి భూములు దొరకని కారణంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో మార్పులు చేసింది. సొంతంగా స్థలం ఉన్నవారు ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకొస్తే 3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తొలి విడతలో నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామని చెప్పింది. అనధికారికంగా ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల జాబితాను కూడా తయారు చేసుకున్నారు. అయితే 3 లక్షల సాయంపై ప్రభుత్వం మళ్లీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాలకు 3,000 చొప్పున మొత్తం 12,000 మందికి ఇవ్వాల్సి ఉంది. కరీంనగర్ పట్టణానికి అదనంగా మరో 2,000 ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దసరా ముగిసినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పైగా నేతలంతా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెంటనే ఆ హామీని నెరవేర్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పాపాన కేసీఆర్ గారు పోలేదు. పైగా అనేకమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా కొన్ని చోట్లల్లా మిగిలినాయి. అవి తాగుబోతులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తే గొడవలు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి ఇవ్వకుండా దాన్ని అక్కడనే పెట్టేసినట్టు పరిస్థితి. కొన్నేమో అసంపూర్తిగా ఉన్నాయి, కొన్నేమో పూర్తి కాకుండా ఉన్నాయి. 3 లక్షల హామీని పక్కన పెడితే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నారు. కరీంనగర్ జిల్లాకు 6,256 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. హుజూరాబాద్కు 3,000, కరీంనగర్కు 1,400 ఇళ్లను మంజూరు చేశారు. చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలకు 500 చొప్పున ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 60% ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టలేదు. 1000కి పైగా ఇళ్లు పూర్తయినా వాటిని లబ్ధిదారులకు కేటాయించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ఇంకా పెండింగ్లో పెడితే తమకు నష్టం జరుగుతుందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో అధికార పార్టీ నేతల నిర్లక్ష్యంపై విపక్షాలు మండిపడుతున్నాయి. చినముల్కనూరులో దాదాపు 240 గ్రామాల దత్తత తీసుకొని 8.5 సంవత్సరాల ఒక 240 ఇళ్లు మాత్రమే కట్టడం జరిగింది. అది చూసినట్టయితే ఇప్పుడు అప్పుడు కూలిపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. వారు ఏ పని చేసినా కానీ నాణ్యత లేని పని, ప్రతి పని కూడా అలాగే చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పినట్టు కేసీఆర్ గారు ఈరోజు 5 లక్షలు కాదు కదా 3 లక్షలు ఇస్తానని చెప్పి ఆ 3 లక్షలు కూడా ఈ దసరాకి ఇస్తానని కూడా పేద మధ్యతరగతి వారు ఎదురు చూసినా కానీ ఇంకా వాళ్ళ కళ్ళు కాయలు కాస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా ఎవరికి ఇచ్చిన దాఖలు లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ఏడాదిలోనైనా ప్రభుత్వం తమకు ఇళ్లను కేటాయిస్తుందని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాతైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.